నాణ్యమైన వస్త్ర ప్రపంచం సుచిత్రలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కాంచీపురం వరమహాలక్ష్మి జోనల్ మేనేజర్ హనుమాన్ ప్రసాద్ తో కలిసి నూతన బ్రాంచ్ ను సుచిత్ర చౌరస్తాలోని కేఎంఎల్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆమె ప్రారంభించారు. నాణ్యమైన కంచిపట్టు చీరలను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్న సుచిత్ర చౌరస్తాలోని వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే దసరా షాపింగ్ చేయాలని నిర్వాహకులు జోనల్ మేనేజర్ కె హనుమాన్ ప్రసాద్ కస్టమర్లను కోరారు. సుచిత్ర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా జీడిమెట్ల, మేడ్చల్, షామీర్పేట్, కొంపల్లి, అల్వాల్ ప్రాంతాల ప్రజలు నాణ్యమైన కంచిపట్టు చీరలను కంచి ధరలకే అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దసరాకు ప్రత్యేక ఆఫర్ ధరలతో షాపింగ్ చేయాలనుకునేవారు సకుటుంబంగా వచ్చి షాపింగ్ చేయాలని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నూతన బ్రాంచ్ లో నాణ్యమైన కంచిపట్టు చీరలను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ జాయోష్, షాపింగ్ మాల్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా పంపించడం జరిగింది. కాబట్టి మా ప్రైస్ రేంజ్ కానీ మా క్వాలిటీ కానీ ఏదైనా సరే చెక్ చేసి దమ్మున్న బ్రాండ్గా, ఒరిజినల్ బ్రాండ్గా చాలా మంచిగా ఓపెనింగ్ జరిగింది. మీరందరూ ఇచ్చేస్తారని యాజమాన్యం కోరుతుంది. ఇవాళ ఈ సోమ నూతన ప్రారంభమైంది కావున కస్టమర్లందరూ ప్రైజ్, క్వాలిటీ, రేంజ్ గమనించగలరని మా యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాము. ఒరిజినల్ బ్రాండ్ అంటే వరమహాలక్ష్మి సిల్క్స్ ఇన్ సుచిత్ర కేఎల్ఎం గ్రౌండ్ ఫ్లోర్లో. థ్యాంక్ యూ. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, సుల్తాన్పూర్, దయా వడక్పల్లి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అత్యంత నాణ్యమైన వస్త్రంతో బతుకమ్మ చీరలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచులు కుర్మ నరసమ్మ, మల్లేష్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ మల్లేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్నం రాజు, దండె సత్యనారాయణ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది పటంచూరు నియోజకవర్గంలో 4 రోజులు 5 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఈరోజు ఐలాపూర్, సుల్తాన్పూర్లో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాయరా వెంట ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇది పండుగ రోజు, దసరా పండుగ రోజు, బతుకమ్మ పండుగ రోజు బట్టలు తెచ్చుకోలేని సోమత లేని వారికి సారీస్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది బతుకమ్మ ఒకటే కాదు, బతుకమ్మ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ అన్ని కులాలు మతాలకు అన్ని సమానంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి ఇది తెలంగాణ రాష్ట్ర వేర్పడి నుంచి ఈ పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు
గత 20 రోజుల నుండి సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సాపూర్ పట్టణంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగాయపల్లి గోపి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు రమేష్ గౌడ్ బీజేపీ కౌన్సిలర్ బాలరెడ్డి నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అరవింద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 71వ జన్మదిన సందర్భంగా మరి జాతీయ పార్టీ మాకు 20 రోజులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ యొక్క 20 రోజుల కార్యక్రమంలో లాస్ట్ ఆఖరి రోజైన ఈ రోజు మరి నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ మరియు ఈ రోజు వృద్ధులకు కూడా అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేసిన సేవలు అతను ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రజల వెంబడి ఉండి ప్రజలకు సేవ చేయాలనేది ఆయన ఒక గొప్ప ఉద్దేశము. మరి వారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు. మరి వారు నరేంద్ర మోడీ గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి వారు ఇంకా కూడా దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని బండ్లగూడ పరిధిలో ఉన్న పలు పరిశ్రమల్లో నుంచి వ్యర్థాలను శివారు ప్రాంతాల్లో పారవేసి కాల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓయాసిస్ మడ్యులర్ ఫర్నిచర్ పరిశ్రమ వారు వ్యర్థాలను పారబోసి కాల్చేస్తున్న సమయంలో స్థానిక నాయకులు ప్రజలు పట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ మెట్ట కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశ్రమ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే తగు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరినా స్థానిక ప్రజలు ఇప్పుడు బతుకాలి వాళ్ళందరు బతుకుందా ఏ మాట్లాడవద్దు అంటున్నా తెలుసుకునే బాధ్యత మీరు కాదా? అంటే నీ గేట్లకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే సరిపోయా? ఆయనకి డంపింగ్ యార్డ్ ఉందని మేము అనుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి మీరు కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు తెలుసుకోరా? తెలుసుకోరు. అది ప్రాబ్లం అయినా డబ్బుకి ఆడిస్తున్నాను కానీ అది కలబెడుతున్నా వచ్చి నాకు తెలియదు. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చారు, మీరు ఇప్పుడే వచ్చారు, నేను వచ్చేసరికి వీళ్ళందరూ ఉన్నారు. అదే కనుక ఫస్ట్ కనుక నాకు తెలిసిందే కనుక పగలబెడుతున్నాను. తప్పు తెలుసు, మాది కాదు మాది కాదని చేతులు చెప్పేసి అంటే మీ వేస్ట్ వెళ్ళిపోవాలి కంపెనీ లో నుంచి ఎవరి ఇదే వేసుడు అక్కడ దిగు. బతకండి, వద్దానే వ్యాపారాలు చేసుకోండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టచ్చు.